హాయ్ ఫ్రెండ్స్ నేమ్ ఇస్ వైటిఎం రెడ్డి మీరు చూస్తున్నారు వైటిఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి పదకొండో తారీఖు మార్చ్ రెండు వేల ఇరవై రెండు లెవెన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తూ ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియో చూద్దాం వీడియో స్టార్ట్ చేయే ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగే ఒక రిక్వెస్ట్ అదేంటి మీ అందరికీ తెలుసు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిలైకాన్ని ప్రెస్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి కలర్ అప్డేట్ వీడియోస్ అలాగే కలర్ అప్డేట్ వీడియోస్తో పాటుగా కాళ్ళకు సంబంధించిన వీడియోలు కాళ్ళ యొక్క ట్రీట్మెంట్కి సంబంధించిన వీడియోలు అలాగే కాళ్ళ యొక్క పెంపకాలం ఇలా కాళ్ళకు సంబంధించిన అన్ని రకాల వీడియోలు కూడా మన ఛానల్ యొక్క రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కనుక ఎవరికైతే మన ఛానల్ యొక్క మన కలర్ రైడెంటిఫికేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిలైకాన్ని ప్రెస్ చేసుకోండి ఓకే ఇక టాపిక్లోకి వెళ్తే టా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు నేను కొంతమంది అడుగుతున్నారు అన్న కలర్ ఐడెంటిఫికేషన్ మేము ఫోటోలు పెడతాం కానీ మీరు చెప్పట్లేదని నేను ప్రజెంట్ అయితే మీకు తెలియదు ఏముంది మార్చ్ ఎండింగ్ చాలా చాలా బిజీగా ఉన్నామన్నమాట దానివల్లే మేము నేనైతే చూడలేకపోతున్నాను నేనైతే అసలు ఆ ఫోన్ కూడా వాడట్లేదు కనుక మీరు దయచేసి నన్ను అర్థం చేసుకుంటానని నేనైతే ఆశిస్తున్నాను దాంతోపాటు కలర్ ఐడెంటిఫికేషన్ ఎవరికైనా డౌట్స్ ఉంటే మన రెండో ఛానల్ వైటీఎం రెడ్డి అని ఇంకో ఆల్టర్నేటివ్ ఛానల్ ఉంది కదా ఆ ఛానల్లో ప్రతి ఒక్క కలర్ గురించి నేను వీడియో అయితే చేశాను దాన్ని చూస్తే మీకు క్లారిఫికేషన్ వస్తుందని నేనైతే ఆశిస్తున్నాను కోడ్ పింగళ గురించి కోడ్ డాగర్ గురించి కోడ్ రసంగుల గురించి అన్ని గురించి చేశాను అనమాట కాబట్టి ఎవరికైనా డౌట్స్ ఉంటే మనం మన ఆ వీడియోలో చూసుకోవచ్చు ఓకే ఇక టాపిక్ అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై వరకు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై మధ్యకాలంలో ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి డాగలు కోడి డాగలు లేదా కోడి రసంగులు కోడి డాగలు కోడి రసంగులు అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం ఇక్కడ కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పు దెబ్బలాటడుకోడానికి కోడి డాగలను కోడి డాగలను కానీ లేదా కోడి రసంగు డాగలను కానీ ఉపయోగించుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది అలాగే వాటి తరువాత కోడి డాగలు కోడి కోడి రసంగు డాగల తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం రంగుకి శుద్ధ డాగలు కోడి ఎర్ర కక్కెరలు కోడి నెమల కక్కెరలు ఎర్ర నెమళ్ళు కోడి నెమలు ఎర్ర అబ్రాసులు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు అన్న వాటివి చూపులకి గెలుస్తాయి ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఓడిపోయే రంగులు మాత్రం పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయిన గట్టి కాకులు పసిపు గల కాకులు కాకి పింగళాలు నల్లబొట్ల సేతువాలు నెమల పింగళాలు కాకి నెమలు నల్లకట్టు అబ్రాసులు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో కనుక ముసుకు లేదా జోలుప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి డాగలను లేదా కోడి రాసంగులను మాత్రమే ఉపయోగించుకోవాలి అలాంటి వాటిని ఉపయోగించుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఎనిమిది ఒంపల్ నుంచి పది నలభై వరకు ఎనిమిది ఒంపల్ నుంచి పది నలభై కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికీ కాకి నెమలు కాకి నెమలనేవి టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి కంపల్సరీ కాకి నెమ్మలను కాకి నెమ్మలు కనుక ఉపయోగించుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం అలాగే మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే కాకి నెమ్మలు ఎలా ఉండాలంటే కాకి నెమలు ఉంటాయి కదా శుద్ధ కాకి నెమలకు చిట్టి రెక్కల్లో కానీ తోకలో కానీ బొంగ కానీ తెలుపు అనేది తెలుపు అనేది ఉండాలి చిట్టు అక్కల్లో ఒకేక తోకలు ఒకేక లేదంటే బొంగ తెలుపు ఉంటే ఇంకా బాగా పనిచేసే అవకాశం ఉంటుంది కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుక్కి కాకి నెమలను లైట్గా కోడి చూపు గల కాకి నెమలు కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం అలాగే ఇక వాటి తరువాత కాకి నెమల తర్వాత చూపులకి గెలిచే అవకాశం రాగలవన్నీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం వచ్చేటప్పటికి బాగా పశ్యం గల కాకులు నల్లకట్ట అబ్రాసులు నెమలి అబ్రాసులు కోడి నెమలలో పచ్చకాకినామల్లో కోడి కాకులు కాకులు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఇవి చూపులకి గెలుస్తాయి ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటి పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయిన రంగు శుద్ధ డేగలు మిరప పండు డాగలు ఎర్ర పొలాలు ఎర్రబట్ల సేతువాలు కోడి డాగలు కోడి పింగళాలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం ఈ ఈ టైమింగ్స్లో కనుక కంపల్సరీ ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాటాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కాకి నెమలను కాకి నెమలని పెట్టుకుంటే కంపల్సరీ విజయాన్ని సాధించగలం ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి పదకొండు గంటల నుంచి ఒకటే పది వరకు పదకొండు గంటల నుంచి ఒకటే పది మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ కోడి పింగళాలు కోడి అనేవి ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకునే జబ్బలాటాడుకోవడానికి కోడి పింగళాలను కోడి పింగళాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం అలాగే ఇక వాటి తరువాత కోడి పింగళాల తరువాత చూపులకి గెలిచే అవకాశం రంగులు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ముసుగు పెట్టుకున్న కోడి పింగళాలు ఎలా ఉండాలంటే వాటికి లైట్గా కాకి చూపు ఉండాలి కోడి పింగళాలకే లైట్గా కాకి చూపు ఉండాలి అంతే తప్ప నెమల చూపు నెమల నెమల నెమలవన్న అసలు ఉండకూడదు మనం ముసుగు పెట్టుకునే కోడి పింగళాలో నెమల పెంగళాలను పెట్టి కోడి పింగళాలు అనద్దు అసలు నెమలవన్నీ ఉండకూడదు మనం ముసుగు పెట్టుకునేటికి నెమలన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోతాయి కనుక మనం కంపల్సరీ లైట్గా కాకి చూపుగా కోడి పింగళాలు మాత్రం మనం ఎక్కడ ముసుగు పెట్టుకోవాలి అలాగే ఇక వాటి తరువాత చూపులకి గెలిచే అవకాశం రంగులు కోడి పెంగళాల తర్వాత చూపులు గెలిచే అనుకునేటప్పటికి బూడిది రంగు మైలాలు నల్లకట్టు రసంగులు కాకి పింగళాలు నల్లబట్ల సేతువాలు కోడి మైలాలు కోడి కాకులు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులని చూపుల్లో మాత్రం గెలిచే రంగులు అనమాటవి చూపులకి గెలుస్తాయి ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి అనేది పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఓడిపోయే రంగుల మాత్రం మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయే రంగు చెప్పి శుద్ధ డేగలు ఎర్ర నెమల్లో ఎర్ర అబ్బ్రాసులు మిరప పండు డాగలు కాకి నెమల్లో నెమలి అబ్బ్రాసులు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమింగ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుకు లేదా జోల్లుపుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి పింగళాలను లైట్గా కాకిచూపు గల కోడి కోడి పింగళాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించవచ్చు ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి ఒకటే ముప్పై నుంచి మూడు ముప్పై ఐదు వరకు ఒకటే ముప్పై నుంచి మూడు ముప్పై ఐదు మధ్యకాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండాలి కాకి డాగలు గట్టి కాకి లేదా ఎరుపుకు మించిన కాకిడాగలు అనేవి టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు కనుక మనం ఇక్కడ ముసుకు లేదా జోళ్ళొప్పుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో గట్టి కాకిడాగలను లేదా ఎరుపుకు మించిన కాకి మాత్రమే పెట్టుకోవాలా మనం ఇక్కడ ముసుగు పెట్టుకునే కాకి ఎక్కడ కోడిచూపు ఉండకూడదు కోడి చూపు అంటే వాటికి బొంగ తెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కల్లో కానీ తోకలో కానీ ఎక్కడ తెలుపు అనేది అసలు ఉండకూడదు అనమాట అలా తెలుపు లేని కాగిడే పెట్టుకుంటే కంపల్సరీ విజయం అనేది సాధించగలం అలాగే ఇక వాటి తరువాత చూపులకు గెలిచే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే అవకాశం ఉండేటప్పటికీ గట్టి కాకులు కాకి పింగళాలు శుద్ధ డేగలు నల్లబొట్ల సేతువాలు ఎర్రబొట్ల సేతువాలు సేతువాలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు అన్నమాటవి చూపులకి గెలుస్తూ ఈ రంగులు కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి ఏంటనేది పక్కన ఓడిపోయి రంగులు చూడండి కంపల్సరీ ఆ రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి అప్పుడే విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూడండి ఇక్కడ ఓడిపోయి రంగు కోడి నెమల్లో తెల్ల నెమల్లో నెమల పింగళాలు కోడి మైలాలు కోడి అబ్బరాసులు నెమల కక్కెరలు అలాగే కోడి పింగళాలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు కనుక మనం కంపల్సరీ ఈ టైమింగ్స్లో ముసుక్కి గట్టి కాకి ఆగలను ఎరుపకమించిన కాకిడ్యాగలు మాత్రమే పెట్టుకోవాలి ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య కాలంలో ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ పింగళ నెమలు లేదా నెమల పింగళాలు లేదా గౌడ్ అని కూడా అంటారు ఒక్కొక్క సైడ్ ఒక రకంగా పిలుస్తారు అనమాట నెమల పింగళాలను కానీ పింగళ నెమలు కానీ గౌన్ నెమలు కానీ మనం ఇక్కడ ముసుకు పెట్టుకుని ముసుకు ఉపయోగించుకున్నట్లయితే కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మనం ముసుగు పెట్టుకునే నెమల పింగళాలకు పింగళ నెమలకు ఎక్కడ కోడి చూపు ఉండకూడదు అంటే తెలుపు కానీ కుసి తెలుపు కానీ రెక్కల్లో కానీ తోకలో కానీ ఎలాంటి తెలుపు అనేవి ఉండకూడదు అలా తెలుపు లేని నెమల పింగళాలను పింగళ నెమలు మాత్రమే ఇక్కడ మనం ముసుగు ఉపయోగించుకుంటే చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది అలాగే వాటి తరువాత చూపులకి గెలిసే అవకాశం ఉన్న చూపులకు మాత్రమే గెలిచేకి ఎర్ర పసిమికల నెమల్లో ఎర్ర పొలాలు ఎర్ర నెమళ్ళు ఎర్ర అబ్బరాసులు ఎర్రబొట్ల సేతువాలు పశ్చిమ గల సేతువాలు ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా టైమింగ్స్లో మ్యాక్సిమం చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అన్నీ చూపుల్లో మాత్రమే గెలిచిన రంగులు అంటే చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగుల మీద అంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి కంపల్సరీ ఆ ఊడిపోయి రంగులు మాత్రం మాత్రమే పెట్టుకోవాలి చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికీ కట్టు కాకులు కోడి కాకులు కాకి డేగలు డ్యాగలు బూడిది రంగు మైలాలు కోడి మైలాలు కోడి రసంగులు అలాగే కోడి డాగలు కోడి రసంగులు రసంగ డాగలు ఉంటాయి కదా అలాంటివి ఈ రంగులు ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఈ టైమ్స్లో ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుకు లేదా జోళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కోడి చూపు లేని నెమల పింగళాలను లేదా పింగల నెమలు మాత్రం పెట్టుకోవాలా అలాంటి వాటిని పెట్టుకుంటేనే మనం విజయం అనేది సాధించే అవకాశం ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన కలర్బట్టి కాబట్టి మన కలర్ అంటే మీరు మీ అందరూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్